మన జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళుతున్నారు కాబట్టి నిన్ననే రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించి ఇది తయారు చేయండి ఆస్తుల విషయంలో అని అన్నారు కాబట్టి ఈలోపుగా కనీసం లండన్ వెళ్లే ముందు ముఖ్యమంత్రి గారు ఈ విషయాల పట్ల ఆయనకున్న వివరాలు ఏమైనా చెప్పి వెళ్లే అవకాశాలు ఉన్నాయంటారా? వాటి వివరాలు ఏం చెప్పడండి. అయినా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రాజకీయ పార్టీలు ఏ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నా, మనం తెలుగు రాష్ట్రాలుగా దక్షిణాదికి సంబంధించి ప్రధానమైన భాష కలిగి, దేశంలోనే పురాతనమైన భాష కలిగి, భాషా ఏకత్వంతో మనం ఒక భావోద్వేగ బంధంతో ఉన్న తెలుగు వాళ్ళుగా, కేంద్రంలో ఏ పార్టీ ఏ రాజకీయ పార్టీ ఏ నాయకుడు అధికారంలో ఉన్నా మనం మన హక్కులు సాధించుకోవడానికి ఒకటిగా పనిచేయాలి, ఒకటిగా కలిసి పోరాడాలి. అయితే దురదృష్టవశాత్తు కేసీఆర్ గారు కానీ లేకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళిద్దరు కూడా వ్యక్తిగతంగా స్వార్థంతో ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు ఒక రకంగా తెలంగాణకు మేలు చేసే రకంగానే ఆయన ఆయన దారి ఆయన చూసుకున్నాడు. ఆయన గెలవడం కోసం, ఆయన ప్రతిష్ట పెంచుకోవడం కోసం ఆయన పనిచేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గమనించుకోవాలి, గతంలో విభజన జరిగిన వెంటనే ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు ఏమనుకున్నా రాజధాని విషయంలో భూ సమీకరణ చేశాడు, అమరావతి అనేటువంటి దాన్ని నిర్ణయించాడు, పోలవరం ప్రాజెక్టుని 70% పూర్తి చేశారు. అందాక నీళ్లు ప్రాజెక్టు పూర్తయ్యే లోపల పట్టిసీమ నీళ్లు తీసుకొచ్చి కృష్ణాకు గోదావరిని అనుసంధానం చేశారు, అలాగే కియా లాంటి పరిశ్రమలు తీసుకొచ్చారు. ఇలాగా ఆయన ప్రయత్నం అని చేశాడు. దురదృష్టవశాత్తు ఓడిపోయి ఉండొచ్చు. ఓడిపోయిన తర్వాత దాని తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అందిపుచ్చుకుని దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన ప్రయత్నం ఉంది. కానీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా కేసీఆర్ గారికి దాసోహం అన్నాడు. ఇది స్పష్టంగా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులకి అనేక అవినీతి ఆరోపణల నుండి అనేక కేసుల్లో జైలు జీవితం కూడా గడిపి వచ్చిన వాళ్ళకి డెఫినెట్ గా వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు తప్ప రాష్ట్రం గురించి ఆలోచించాల్సిన అవసరం వాళ్ళకి లేదు. మనం కోరుకోకూడదు కూడా, ఎందుకంటే మనకు అవన్నీ తెలిసి బాధ్యత లేని వ్యక్తులని తెలిసి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ అధికారం పెత్తనం ఉంటేనే వాళ్ళు సాగుతారని తెలిసి మనం ఓటేసిన తర్వాత దాన్ని ఆయన్ని ప్రశ్నించే హక్కే లేదు మనకి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి మీద నాకు పూర్తి నమ్మకం ఉందండి, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ప్రజల నుంచి వచ్చాడు, గ్రౌండ్ నుంచి వచ్చాడు, ఆయన పోరాడి వచ్చాడు, అతను పోరాటం ఆయన ఆ స్థానంలో కూర్చోబెట్టింది. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే బీజేపీ పార్టీ ఈ తెలుగు రాష్ట్రాల పట్ల చులకనం ఉంది, ఎందుకంటే దక్షిణాది మీదే వాళ్ళ చులకనం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి కేంద్రంలో, వాళ్ళు ఏ రోజు కూడా మనం కాంగ్రెస్ ని పూర్తిగా నేను కరడుగట్టిన కాంగ్రెస్ వ్యతిరేకిని, అయినా సరే నేను మాట్లాడుతూ ఉన్నాను ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో దక్షిణాదిని చిన్న చూపు చూసినా కానీ వాళ్ళకి ఎంతో కొంత ప్రాధాన్యత ఉండేది. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ వచ్చినా లేకపోతే ఆంధ్రప్రదేశ్ వచ్చినా వాళ్ళ వైఖరి, వాళ్ళ విధానం, వాళ్ళు మనల్ని డీల్ చేసే విధానం, ఇక్కడ ఉన్న నాయకులు అవినీతి పరులు అవటం వల్ల ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు అనేక కేసుల్లో చిక్కుకున్నారు, వాళ్ళ చేతిలో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చేతిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మనల్ని ఆటాడుకుంటున్నారు. తెలంగాణ కూడా ఏమీ చేయలేదు వాళ్ళు. ఆంధ్రాకి అయితే జగన్మోహన్ రెడ్డితో కలిసి పచ్చి ద్రోహం మోసం చేశారు వాళ్ళు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగుదేశం పార్టీ ఎందుకు పొత్తు పెట్టుకుందంటే వాళ్ళని అడగాలి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బీజేపీ కూడా తెలంగాణకు వస్తే భాగ్యలక్ష్మి గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వెళ్ళటం తప్ప ఏమీ చేయలేదు. ఆంధ్రప్రదేశ్కి వస్తే వాళ్ళ మాటలు ఒకటి చేతలు ఒకటి. ఇక్కడ మొన్న జరిగిన ఎన్నికలే తంతే చూసుకోండి, ఒక రకంగా టీడీపీ పార్టీ రౌడీ మామూలు ఇచ్చింది వాళ్ళకి కొన్ని సీట్లు. అయినా సరే ఆస్తుల గురించి మాట్లాడాలంటే ఇటువంటి అనైతిక అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళతో ఆస్తులు ఎలా పంపకం జరుగుతుంది? ఇది ఎప్పటికీ జరగదు. ప్రజలే సులోద్భావంతో మన యాసలు వేరేనా, భాష ఒకటే, ప్రాంతాలు వేరేనా, అంతరం ఒకటే అనే భావనతో మనం కలిసిమెలిసి ఉండాలి. ఎవరు తింటే ఏంటి అనేటువంటి భావనలోకి వచ్చేయాలంటే, ఎందుకంటే ఏ సమస్య వచ్చినా కేంద్రం మీద కలిసికట్టుగా. సుజాత గారు అన్నారు కనీసం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేస్తే కనీసం ఒక ట్వీటో ఒక మెసేజో కంగ్రాచులేషన్స్ చెప్పడం లాంటివి కూడా చేయలేదు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. కాబట్టి అదే కాంగ్రెస్ పార్టీ కదా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకునింది ఎవరండి? ఒక నిమిషం లక్ష్మీ గారు, ఇక్కడ వేణుగోపాల్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వైఖరిని సమర్థించవచ్చు, కానీ అంటే అదే మనసులో పెట్టుకుంటే కనుక మహబూబాబాద్ లో జగన్మోహన్ రెడ్డి గారిని రాళ్ళు ఇచ్చి కొట్టారు కేసీఆర్ గారు టీం. కానీ అది పెట్టుకోకూడదు. మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల కోణంలో ఆలోచించాలి. అయితే ఆయన వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారు అంటే నచ్చకపోవచ్చు, కాంగ్రెస్ పార్టీ అంటే పడకపోవచ్చు, అది వేరే కదా.
రాష్ట్రం దగ్గరికి వచ్చినప్పటికి ఇప్పుడు కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎంత వైరం ఉన్నా వాళ్ళు కొన్నాళ్ళు కలిసిపోయి ఉన్నారు, కొన్ని ఇచ్చిపిచ్చుకోవటం జరిగింది. తర్వాత మరి ఏం జరిగిందో ఏటో వాళ్ళ మధ్య వైరం వచ్చింది. కానీ ఇప్పటికైనా సరే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా లేకపోతే ప్రభుత్వం మారినా వీళ్ళు కలిసిమెలిసి పనిచేసుకోవాలి. కేంద్రం నుంచి రావాల్సిన దానికోసం పార్టీలకు అతీతంగా కలిసి పోరాడాలని కోరుకుంటాం మేము. లక్ష్మి గారు దయచేసి వినండి, నాకు వేరే డిబేట్ ఉండటం వల్ల నేను లేకపోతున్నాను. అందరికీ నమస్కారం. రైట్ అండి, రైట్ రైట్ అడ్స్మల్ గారు, థ్యాంక్ యూ. సుజాత గారు, లక్ష్మి.